కేసీఆర్ కు హఠా మీకు మాత్రం ఏం వినిపించట్లేదు. మీరు ఎవరికి చేస్తున్నారో అసలు మీకు అర్థమవుతుందా? మీరు ఎన్నో స్కీములు పెడుతున్నారు, అన్ని స్కీములు కూడా ఎవరికి వర్తిస్తున్నాయో కూడా మీకు తెలియట్లేదు. అసలు మీరు ఒకసారి గ్రామాలలో పోల్చి చూడండి. కార్మికులు రోడ్డు మీద పడేసారు, లేని ప్రజలను లేకుండా ఇంకా భూమి లేని వాళ్ళను కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి చేస్తున్నారు. కార్మికులు మొత్తము ఎండనక నీడనక డ్యూటీ చేసినా కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ రైతు బంధు స్కీములు ఇవి అన్ని స్కీములు పెట్టినారు. అసలు ఎవరిని బతికిస్తున్నారు మీరు? ఇవన్నీ స్కీములు పెట్టేసి ఉన్న వాళ్ళనే, కోట్లు ఉన్న వాళ్ళనే బతికిస్తున్నారు తప్పించి లేని వాళ్ళని ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు. అసలు మీకెంత రైతు బంధులో మీరు ఎంత లాభపడుతున్నారో మీకు తెలుసా? అసలు ఒక గుంట భూమి లేని వాళ్ళు కూడా అడుక తింటున్నారు. వాళ్ళకెట్లా రైతు బంధు స్కీమ్, వాళ్ళకెట్లా వర్తిస్తుంది వాళ్ళకి? అసలు ఈ కార్మికులను ఇట్లా చేసిండ్రు, ఆ గుంట భూమి లేని వాళ్ళను అడ్డ రోడ్డు మీద పడేసిండ్రు.
తప్పు చేస్తున్నాము. కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే పెద్దలు తండ్రిలాగా ఉండి మీరు మమ్మల్ని సమర్థించుకోవాలి. కానీ మీరు అట్లా కాకుండా ఉండి వైఖరిగా ఉండి మా సమస్యలు ఏది పరిష్కరించకుండా రోజు ఒక బలిదానము ఇన్ని బలిదానాలు చేసినా మీరు ఇంత వరకు కూడా చెల్లించకపోవడం అది బాధాకరం. మీరు అదే శవాలనే కావాలంటే రోజుకు ఒక శవమైనా పడిపోతాం, మరి అట్లనైనా ప్రభుత్వంలో విలీనం చేస్తారా అది చెప్పండి ఫస్ట్. జీతం మేము జీతాల కోసం చేయడం లేదు, జీవితాల కోసం చేస్తున్న సమ్మె ఇది. ప్రజాసేవయే పరమావధిగా భావించి మేము 7 ఏళ్ళ నుండి ప్రజాసేవ తప్ప మాకు వేరే ఆలోచన లేదు. ప్రజల్ని వాళ్ళతోని అన్నదమ్ముల వల్లే అక్క చెల్లె వాళ్ళే మా కుటుంబం అనుకుంటూ మా వాళ్ళు అనుకుంటూ చేసుకుంటే రాత్రి పగళ్ళు రాత్రేదో పగలేదో తెలియకుండా చేసే మా కార్మిక సోదరులను నువ్వు 10 రోజులైనా పట్టించుకోక 11వ రోజు ఎస్మాకి భయపడతారని చూసినాం, ఎస్మాకి భయపడలేదని చెప్పి కెనడాలో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని నిరంకుశ ధోరణి ఆలోచించుకుంటా ఇక్కడ చెడు జరిగింది అనేది కాకుండా ఇక్కడ మంచి జరిగింది ఎవరికి మంచి చేయాలి ఎలా చేస్తే మంచి అవుతుందని పట్టు విడుపులు చూడకుండా నిరంకుశంగా చూసుకొని మేమేమన్నా పాలర్ల లెక్క బానిసల లెక్క చూసుకుంటా వేరే వేరే ఆలోచనలు కాకుండా ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మంచిది కాదు లాభ నష్టాలతోని బేరేజీ వేసుకుంటా ఏంటి ప్రజాసేవ ప్రజా సెక్టర్లో ఉన్నదాన్ని లాభ నష్టాలతోనే ఆలోచించుకుంటా నువ్వు ఇట్లా ఇట్లా చేయకుండా అసలు ఏంటి ఏం చేస్తే మంచిది మమ్మల్ని చర్చలకు రావాలి లేకపోతే అక్కడ సమ్మె కొనసాగించడం మానేసిన తర్వాత మేము జీతాలు పెంచినాము మీరు అట్లా చేయకుండా ఇట్లా సమ్మె చేసుడేంది అట్లా సమ్మె చేసుడేంది పెంచేటప్పుడు పెంచామా అనేసి కాకుండా అదేదో పిలిచి ఏంటి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి దాకా కాకుండా మీరు నీట్గా చేసుకోండి అంటే మేము ఒక్క మాట మీదకి వెళ్ళి ఒక్క తాటి మీదకి వెళ్ళి నడుచుకుంటూ ఉండేవాళ్ళను ఇలా రోడ్డు మీద పడేస్తే మాకు రోడ్లను కొత్త కాదు ఎప్పుడో ఆకాశము భూమి ఒకే రకంగా మేము ఉన్నాము మేము మాకు వాన పడ్డా మెరుపు పడ్డా మబ్బు పడ్డా మేము రోడ్డు మీదనే ఉన్నాము ఏదో షెల్టర్ కింద లేము అటువంటి వాళ్ళం రోడ్డు మీద ఇంకా నెల రోజులైనా కూడా మాకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది మేము కుటుంబాలకు దూరంగా ఉండుకుంటూ పండుగలకు దూరం ఉండుకుంటూ కూడా మేము చేసుకుంటున్నాము అయినా కూడా 10 రోజులుగా కూడా తెరవకుండా ఒక 11వ రోజు మాత్రం కెనడాలో ఇట్లా జరిగింది అక్కడ అట్లా జరిగింది అనేసి చెడు వద్దు మంచి ఆలోచించు ఎక్కడేం జరిగింది మంచి జరుపు పెద్ద ప్రజాస్వామ్య దేశము ఇది రాజ్యాంగ ప్రకారంగా ఫస్ట్ ప్రజాస్వామ్యం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అట్లయింది తెలంగాణలో ఇట్లయింది అవసరం లేదు ఎక్కడ మంచి జరిగింది ఎక్కడ చెడు జరిగింది అది ఆలోచించి ప్రజలకేంటి ప్రభుత్వానికి ఏంటి ప్రభుత్వానికి కూడా మంచి జరిగే విధంగా ఆలోచించాలి కానీ ప్రజలుంటేనే ప్రభుత్వం అది గుర్తుంచుకొని మసులుకోండి.